టీజీ వెంకటేష్ ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సంచలనంగా ఉన్నటువంటి పేరు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అన్నప్పుడు, ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలక మంత్రిగా, అదే విధంగా కీలక నేతగా ఉన్న ఆయన ప్రస్తుతం టీడీపీలో ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. అయితే రాయలసీమ రాజకీయాల్లో తనదైనటువంటి చేయి ఉండాలని ఆయన ఎంతో కాలంగా పోరాడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, ఆ రకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దీని అందరి కారణం ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కొడుకును ప్రకటించాలని ఆయన ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరిని ప్రకటించలేదు కాబట్టి ఆయన కొడుకుని ప్రకటిస్తారో లేదన్నది వేచి చూడాలి. సరే, ఆల్రెడీ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శబరిని ప్రకటించారు కాబట్టి నెమ్మదిగా రాజకీయ వేడి మొదలైంది. ఇక అభ్యర్థులు ఎవరు, తర్వాత పొత్తులు ఎవరితో ఉంటాయి ఏంటి అన్నప్పుడు టీజీ వెంకటేష్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారి ఏకంగా ప్రజల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక అనుమానాన్ని ఈయన నివృత్తి పరిచాడు. అది ఏంటయ్యా అంటే టీడీపీ జనసేన పొత్తును ఆయన ధృవీకరించారు, దట్ మీన్స్ కన్ఫర్మ్ చేసేశారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఉంటాయని, అంతకు మించి చర్చించడానికి రెండు పార్టీల మధ్య ఏమీ ఉండవని కూడా వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆయన పలు అస్థికర వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ జనసేన మధ్య పెద్దగా విభేదాలు ఏమీ లేవన్నారు, కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే విభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. పవన్ కి కుర్చీ మీద ఆశ లేదని గతంలో ఆయనే చాలాసార్లు చెప్పారని, ఇప్పుడు కొత్తగా నేను చెప్పేదంటూ ఏమీ లేదని కూడా టీజీ వెంకటేష్ అన్నారు. ఎస్పీ బీఎస్పీ కలిసినప్పుడు, అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో, మరి ఇక్కడ టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. జనసేన టీడీపీని కలిపేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెప్పారు. చంద్రబాబు గెలిచే వాళ్ళకి అవకాశాలు ఇస్తారని, తన కుమారుడు కూడా అవకాశం వస్తే ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సో దీన్ని బట్టి చూసినప్పుడు ఏమర్థమవుతుంది, జనసేనతో మేము కలిసి పోటీ చేస్తే ఆయనకేంటి నొప్పి, ఆయనకేంటి ఇబ్బంది అని కొద్ది రోజుల క్రితం అన్నది ఎవరు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎవరు ఉద్దేశించి అన్నాడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని. అంటే ఓ రకంగా అప్పుడే పొత్తుపై క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. కానీ ఆ మాటల వెనక కీలకంగా ఉన్నటువంటి వ్యూహం ఏంటి అన్నప్పుడు, వైసీపీ జనసేన ఎట్టి పరిస్థితులు పొత్తు పెట్టుకోకూడదని చాలా మంది అప్పుడు విశ్లేషించారు. కానీ ఆ తర్వాత ఏమైంది, చంద్రబాబు నాయుడు ఏదైతే అనుకున్నారో ఆ రకంగానే పొత్తు కుదరలేదు. వాటి రెండింటి మధ్య కన్ఫర్మ్ చేశారు, అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు. మరి ఎవరికి పొత్తు అయ్యా ఏంటి అన్నప్పుడు, ఇప్పుడు టీజీ వెంకటేష్ మాటలను కనుక మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిసి మరలా పోటీ చేస్తారు, కలిసి ముందుకు వెళ్తారు. దీనికి కారణం అక్కడ ఆల్రెడీ మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, కేసీఆర్ జగన్ కలిసి ఇక్కడ చంద్రబాబు నాయుడు పై లేనిపోనివన్నీ కూడా చేస్తున్నారని, దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇబ్బంది అని. అంటే ఓ రకంగా ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడిని ఆయన సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు. అదేవిధంగా మా యుద్ధం కేంద్రం పైనే, అది కూడా మోదీ పైన కూడా చాలా సార్లు చెప్పారు చంద్రబాబు నాయుడు, అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా. సో ఇప్పుడు ఇక్కడ కీలకంగా మారనున్నది ఏంటి అంటే, రాష్ట్ర క్షేమం కోరుకుని మేము కలవబోతున్నాము అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పి రానున్న ఎన్నికల్లో కలిసి ముందుకెళ్తారు. సో టీజీ వెంకటేష్ చేసినటువంటి వ్యాఖ్యలు త్వరలోనే నిజం కాబోతూ ఉన్నాయన్నమాట.